యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం యూజు దేశమందు యోబు అను ఒక మనుషుడుండెను అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు చాలో ఊజు దేశమందు యోబు అనే వ్యక్తి ఉన్నాడు హల్లెలూయా ఆ వ్యక్తి ఎట్లాంటి వాడంటే యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడట చూడండి సమాజానికి చూస్తే ఆయన యథార్థవంతుడిగా కనబడుతున్నాడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా కనబడుతున్నాడు న్యాయవంతుడిగా కనబడుతున్నాడు యోబు అనే ఈ మనిషిడు కానీ ఈ యథార్థత ఆయనని మోక్షానికి చేర్చదు ఆమేన్ తాను నీతి నిజాయితీతో బ్రతుకుతున్నాడు గాని ఆ నీతి నిజాయితీ ఆయనని మోక్షానికి చేర్చదు అందుకనే ఆయన ఏమంటున్నాడు చదవండి యోబు గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం నీవేళ నా అతిక్రమమును పరిహరింపవు నీవేళ నా అతిక్రమములను పరిహరింపవు నా దోషము నేల క్షమింపవు నా దోషము నేల క్షమించవు గట్టిగా చెప్పట్టుకొట్టండి ఎవరంటున్నారు ఈ మాట యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగిన యోబు అంటున్న మాట ఏంటంటే నువ్వు ఎందుకు నా నేరమును నా దోషమును క్షమించవు అంటున్నాడు అంటే ఈయన యథార్థవంతుడైనా న్యాయవంతుడైనా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడైనా తనలో క్షమించవలసినవి కొన్ని ఉన్నాయి గట్టిగా చెప్పట్లు కొట్టండి ఇంకా ఏమో క్షమించబడవలసినవి ఉన్నాయి అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా మన మంచితనము మన నీతి దేవుని యొక్క దృష్టిలో అవి మురికి గుడ్డ లాంటివే ఎవ్వరు కూడా నీతిమంతులు లేరు హల్లెలూయా హల్లెలూయా అందరూ పాపములో పుట్టి పాపములోనే జీవిస్తూ ముందుకు సాగిపోతూ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకుండా ఉంటూ ఉన్నారు అందుకనే నీతిమంతులు మాత్రమే పరలోకానికి చేర్చగలుగుతారు పరిశుద్ధులు మాత్రమే పరలోకానికి చేరగలుగుతారు అందుకనే దేవాదిదేవుడు ఏం చేసినాడంటే యేసుక్రీస్తు రూపంలో ఈ భూమి మీద జన్మించినాడు చప్పట్లు కొట్టండి ఈ భూమి మీద జన్మించి సర్వ మానవాళి నిమిత్తము కల్వరి శిలువలో తన రక్తమునంతా కూడా కార్చినాడు చనిపోయి పాతి పెట్టబడి మూడవ దినమున మరణమును జయించి లేచినాడు ఈ భూమి మీద అందరి సమాధులు సమాధుల్లాగానే ఉన్నాయి నీతిమంతులము మేము గొప్పవారము మేము పరిశుద్ధులము అని ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఎంతమంది ఆ విధంగా చెప్పినారో వారి సమాధులు అందరి సమాధుల్లాగానే ఉన్నాయి కానీ ఈ భూమి మీద తెరవబడిన సమాధి ఎవరిదంటే కేవలం నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రతిరోజు మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఏమంటారంటే ఈషు అమర్హే ఈషు అమర్హే అంటారు ఏసయ్య సజీవుడు సజీవుడనే కాబట్టి నిన్ను నీతిమంతునిగా మార్చటానికి నిన్ను నిర్దోషిగా మార్చటానికి నిన్ను పరిశుద్ధునిగా మార్చటానికి ఆ దేవాది దేవుడు ఈ భూమి మీద నరవతారిగా జన్మించినాడు యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా బ్రతికినాడంటే కామ క్రోధ లోభ మద మత్సరము లేకుండా నాలో పాపము ఉన్నదా అని ఎవరైనా రుజువు చేయగలుగుతారా అని ఈ లోకానికి సవాలు విస్తున్న దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు చెప్పలు కొట్టండి నా జీవితము బాగుపడాలి ఏమైనా
చెప్పగలుగుతారా అని ఎవరినైనా అడిగితే వాళ్ళనే మాట ఏంటంటే ఈ మార్గము గుండా వెళ్ళు అంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు అనే మాట ఏంటంటే నేనే మార్గమును సత్యం సత్యమును జీవమునై ఉన్నాను. గట్టిగా చెప్పండి కొట్టండి. మీరు ఈ మార్గము గుండా వెళ్ళండి మీ జీవితాలు బాగుపడతాయి అని యేసయ్య అనలే. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని యేసయ్య సెలవిస్తున్నాడు. నేనే ఈ లోకమునకు వెలుగునై ఉన్నాను, నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే మీరు మోక్షానికి చేరుతారు. చూడండి, ఒక రోడ్డు మీద నడిచే వ్యక్తి సడన్ గా నేను ఎమ్మెల్యేని నేను ఎమ్మెల్యేని అనేసి అన్నాడే అనుకోండి, అందరు ఏమనుకుంటారంటే పాపం ఈయనకి ఏం పట్టింది, పిచ్చి పట్టింది అనేసి అనుకుంటారు. కానీ మన ఎమ్మెల్యే గారే నేను ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటే అందరూ అవును ఈయన ఎమ్మెల్యే అనేసి అంటారు. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభు మోక్షానికి మార్గం, ఆయననే సత్యం, ఆయననే జీవం, ఆయన మోక్షానికి వెళ్ళటానికి ఆయన మార్గం. అందుకనే ఆయన ఏమంటున్నాడంటే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే చూడండి, పాత నిబంధనలో దేవుడు ప్రవక్తలలో నుంచి కొన్ని విషయాలు మాట్లాడి ఏమంటాడంటే ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు అని పాత నిబంధనలలో మనం చూస్తాం. దేవుడు ప్రవక్తలని అభిషక్తులని యాజకులని ప్రజల మధ్యలోకి పంపి దేవుడు ఆ సేవకుల ద్వారా కొన్ని కొన్ని విషయాలు చెప్పిన తర్వాత ఇదే సైన్యములకు అధిపత్యము యెహోవా వాక్కు అని మనం పాత నిబంధనలో మనం చూస్తాం. పాత నిబంధనలంతా ప్రవక్తలు సేవకులు యాజకులు దేవుని యొక్క సందేశాన్ని అందించి చివరికి వాళ్ళు అనే మాట ఏంటంటే ఇదే సైన్యములకు అధిపత్యము యెహోవా వాక్కు అని ముగిస్తూ ఉండేవారు. కానీ క్రొత్త నిబంధనలోకి రాగానే యేసుక్రీస్తు ప్రభు అనే మాట ఏంటంటే నిశ్చయముగా నేను మీతో చెప్పునది ఏమనగా, గట్టిగా చెప్పట్లు కొట్టండి. పాత నిబంధనలో ప్రవక్తలు ఏమన్నారంటే యెహోవా వాక్కు చెప్పునది ఏమనగా అన్నారు. పాత నిబంధనలో సందేశాన్ని అంతా ప్రజలకు అందించి ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు అన్నారు. కానీ యేసయ్య ఆ మాట అనలే, నిశ్చయముగా నేను మీతో చెప్పునది ఏమనగా. ఎందుకంటే దేవుని వాక్కు ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. నరహత్య చెయ్యొద్దు అనే విషయాన్ని చెప్పి నేను మీతో చెప్పునదేమనగా అన్నాడు. ధర్మశాస్త్రములో వ్యభిచారం గురించి చెప్పి నేను మీతో చెప్పునదేమనగా అన్నాడు. వెరీలీ వెరీలీ ఐ సే అంటు యూ, ఎక్కడ కూడా దేవుడు ఈ విధంగా చెప్పినాడు, సైన్యములకు అధిపత్యము యెహోవా సెలవిచ్చుచున్న మాట అట్లే నేను మీతో చెప్పునదేమనగా అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క రూపంలో, దేవుడు యేసుక్రీస్తు రూపంలో ఈ భూమి మీద జన్మించినాడు. దేవుని వాక్యే యేసుక్రీస్తు ప్రభు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా ప్రభువానని తెలిసి తెలవక చిన్న పొరపాటు చేసిన నన్ను క్షమించవా అనలే తన లైఫ్లో ఎప్పుడు కూడా. ఈవెన్ ఐఎమ్ సారీ అని కూడా అనలే యేసయ్య. ప్రభువా, గత రాత్రి అంత ప్రయాసపడ్డా, నా తలనొప్పి పెడుతున్నది, స్వస్థపరచవా అనలే. ఎందుకంటే యేసయ్యనే స్వస్థత. యేసయ్య క్షమించమని అడగలే, ఎందుకంటే
ఏసయ్య పాపం చేయలేదు ఎక్కడ కూడా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఎవరంటే ఆయన స్వయంగా దేవుడు, ఆ దేవాది దేవుడు. 2000 సంవత్సరాల క్రితం నిన్ను నీతిమంతునిగా మార్చటానికి, నిన్ను పరిశుద్ధునిగా మార్చటానికి, నీ పాపాలన్నింటినీ కూడా కడిగి నిన్ను మోక్షానికి చేర్చటానికి కల్వరి శిలువలో తన రక్తమునంతా కూడా కార్చి ఉన్నాడు, తన ప్రాణమును నీ కోసం అర్పించి ఉన్నాడు. కాబట్టి మరలా నీవు కోడెల రక్తాన్ని అర్పించిన అవసరంలే, మేకల రక్తాన్ని అర్పించిన అవసరంలే, గొర్రెల రక్తాన్ని అర్పించిన అవసరంలే. కేవలము ఆ యేసయ్య నీ కల్వరి శిలువలో నువ్వు చూడు, నీ పాపాలను ఒప్పుకో, నీ పాపాలు క్షమించబడతాయి. ప్రభు నేను నీతిమంతుడని కాదు, నేను యథార్థవంతుడని కాదు, నేను గొప్పవాడని కాదు, నా నీతి నా యథార్థత మురికి గుడ్డలతో సమానం. ప్రభు నీవొక్కడవే నీతిమంతుడు, నీవొక్కడవే పరిశుద్ధుడు, నీ యొక్క రక్తంలో నా పాపాలని కడగవా అని ఒక్క మాటను అంటే నీ పాపాలన్నీ కూడా కడగబడతాయి. దానికి నువ్వెక్కడికి పోవాలని అవసరంలే, ఆయా ఆయా కార్యాలు చేయని అవసరంలే. కానీ నువ్వు రోడ్డు మీద మోకరించి నేను పాపిని ప్రభు అంటే నీ పాపాలు క్షమించబడతాయి. ప్లాట్ఫామ్ మీద మోకరించి నేను పాపిని ప్రభు అంటే నీ పాపాలు క్షమించబడతాయి. దానికి స్థలం అవసరంలే, ప్రయాణాలు అవసరంలే, పుణ్యకార్యాలు అవసరంలే, వస్త్రదానాలు అవసరంలే. నేను పాపిని అని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో దేవుడు తన రక్తముతో నీ పాపాలన్నింటినీ కూడా కడుగుతాడు. ఆమేన్. హల్లెలూయా. నీ పాపాలు ఎప్పుడైతే కడగబడతాయో యేసుక్రీస్తు ప్రభువు నీలోకి వచ్చేస్తాడా. సంవత్సరాల తరబడి నిన్ను నీ కుటుంబాన్ని పరిపాలించిన ఆ దురాత్మ చీకటి అంధకార శక్తులు, శాతపడి మాంత్రిక శుద్ర శక్తులు ఎప్పుడైతే యేసయ్య రక్తముని పై పడగానే నీ పాపాలు ఎప్పుడైతే కడగబడతాయో ఇమీడియట్గా ఆ దయ్యాలు దురాత్మ శక్తులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి. నీవు నీతిమంతుడుగా మార్చబడతావు. ఎప్పుడో తెలుసా? నీ పాపాలు కడగబడ్డప్పుడే, నీ పాపాలు క్షమించబడ్డప్పుడే. కాబట్టి నా ప్రియ సహోదరుడు సహోదరి, ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నా, నీ కుటుంబంలో మంచి జరగాలి, అన్ని కలిసి రావాలి అని ఎక్కడెక్కడెక్కడెక్కడికో తిరుగుతున్నామేమో, ఇక తిరగటం ఆపేసే దయచేసి. నీ ఉన్న స్థలంలోనే మోకరించి నేను పాపిని ప్రభువా, పాపంలో పుట్టి పాపంలో జీవించి పాపిగా ముందుకు సాగుతున్న వ్యక్తిని ప్రభు నేను, నా తలంపుల ద్వారా పాపం, నా మాటల ద్వారా పాపం, నా చూపుల ద్వారా పాపం, నా నడవడి నా ప్రవర్తన పాపం, పాపము పాపమా. కాబట్టి ఈ పాపమునంతా కూడా నీ రక్తములో కడగవా ప్రభు అని ఒక్క మాటను మాట్లాడితే యేసుక్రీస్తు ప్రభు తన రక్తములో నీ పాపములన్నీ కూడా కడిగి వేస్తాడు. నీ పాపములు ఎప్పుడైతే కడగబడతాయో ఒక తెలియని కొత్త సంతోషం, నెమ్మది, సమాధానం నువ్వు అనుభవించడం ప్రారంభిస్తావు. ఏదో నీ జీవితంలో నుంచి ఒక బరువు వెళ్ళిపోతుంది. సంవత్సరాల తరబడి నువ్వు అనుకుంటున్నావు నేను నీతిమంతుడను యథార్థవంతుడననే. ఎవరివైనా కావచ్చు, నీ కుటుంబంలో మేలు జరగాలి, శాపము తొలగిపోవాలి, అన్నీ కలిసి రావాలి అని ఎక్కడెక్కడికో తిరుగుతున్నావు బిడ్డా. నువ్వు కనబడినళ్ళకంతా నీ బాధలు చెప్పుకుంటూ ఉన్నావు, కానీ ఈ రాత్రి నీకు శుభవార్త, ఎక్కడెక్కడెక్కడెక్కడికో తెలిగిపోయి తిరిగి తిరిగి అలసిపోయినావేమో, కానీ ఈ రాత్రి కానీ నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే, ఈ రాత్రి కానీ యేసయ్యకి నీ బాధలు చెప్పుకొని నీ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువుకి సమర్పించుకుంటే
నీలో సంవత్సరాల తరబడి పరిపాలించిన ఆ శాపమనే కాడిని సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభు తొలగించి నీకు కృత సంతోషాన్ని సమాధానాన్ని ఆయన అనుగ్రహించబోతున్నాడు. నువ్వెంత కోల్పోయినావో అంత రెట్టింపు దీవెనలు నీకు నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించబోతున్నాడు. అలసిపోయినావు, ఒంటరి వాడవైపోయినావు, కానీ భయపడకో. నువ్వు ఆటో డ్రైవర్ కావచ్చు, రోజు కూలీ పని చేసే వ్యక్తివి కావచ్చు, పేదవాడివి కావచ్చు, చదువు లేనివాడవి కావచ్చు. ఒకవేళ త్రాగుడికి బానిస అయిపోయి త్రాగి 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 నీ జీవితాన్ని పతనం చేసుకుని త్రాగుబోతు అనే సాక్ష్యాన్ని సమాజంలో నువ్వు సంపాదించినావేమో. ఒకవేళ భయంకరంగా వ్యభిచారానికి బానిస అయిపోయి, వ్యభిచారానికి అక్రమ సంబంధానికి బానిస అయిపోయి ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నా, ఈ మందిర ప్రాంగణములను కూర్చున్నా, భయంకరంగా లంచాలు తీసుకుంటూ, భయంకరంగా దొంగతనాలు చేస్తూ, హత్యలు చేస్తూ, ఇట్లాంటి భయంకరమైన జీవితాలకి నువ్వు అలవాటు పడిపోయినావేమో. కానీ ఈ రాత్రి నీకు శుభవార్త ఏంటిదో తెలుసా? నువ్వు మంచివాడవు అయినందుకు ప్రజలు నిన్ను ప్రేమిస్తూ ఉన్నారేమో. అది ప్రజల యొక్క మనుషుల యొక్క స్వభావం. కానీ నువ్వు నరహంతకుడువైనా, నువ్వు దొంగవైనా, నువ్వు విచారానికి బానిస అయిపోయినా, నీవు అక్రమ సంబంధానికి బానిస అయిపోయినా, నీవు త్రాగుడికి బానిస అయిపోయినా, నీవు కానీ నీ పొరపాట్లను నేను ఒప్పుకుంటూ ఉంటే ఆ ప్రేమ కలిగిన యేసయ్య నీ గృహానికి వచ్చి, నీ హృదయము దగ్గరికి వచ్చి నీ పాపాలను క్షమించి నిన్ను తన బిడ్డగా స్వీకరించాలని ఆశ కలిగి ఉన్నా.